అనంతపురం జిల్లాలోని ఈ నెల 19న వీకే భవన్లో బీసీల అధ్యయన కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆరోపించారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల సమస్యలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారని, బీసీ అధ్యయన కమిటీకి అందరూ హాజరు కావాలని కోరారు. ఆదివారం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారి అధ్యక్షతన బీసీ అధ్యయన కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు అనంతపురంలో వికే భవన్ నియర్ హెచ్ఎల్సి కాలనీ వేదిక అక్కడ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఆ యాత్రలో ప్రతి జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటిని తాను ముఖ్యమంత్రి అయితే ఎలా పరిష్కరించాలి అని ఒక రకంగా బీసీ నాయకులందరితో ప్రతి జిల్లాలో కూడా చర్చించడం జరుగుతూ ఉంది. బీసీ ఓట్లతో లబ్ధి పొంది అధికారం లేకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు మరి బీసీల సంక్షేమాన్ని విస్మరించినటువంటి సంగతి రాష్ట్రంలోని బీసీలందరూ కూడా గ్రహించడం జరిగింది. అంతేకాకుండా మరి అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ అంటూ మరి ఏటా 10,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తానంటూ మరి ఆ మాటలను ఈరోజు తుంగలో దక్కినటువంటి విషయాన్ని కూడా బీసీలందరూ గ్రహించారు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో బీసీల బడ్జెట్ను మనం ఒకసారి ఆలోచిస్తే కేవలం 14,000 కోట్ల రూపాయలు మాత్రం, మరి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 14,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నటువంటి సంగతి.